डॉक्टर बीआर अंबेडकर 64వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్ లోగల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు మాజీ మంత్రి రావెల కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ అపరబుద్ధుడు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ స్త్రీల హక్కుల కోసం పోరాడినటువంటి మూర్తి ప్రదాత అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిజర్వేషన్ లో రాయితీలు కల్పించినటువంటి బడుగు వర్గాల ఆశ మరి ఆరోగ్య దైవం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గద్దల గంగరాజు గారు, ఆంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వారికి నివాళులర్పించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశలకు ఆదర్శాలకు విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలైనటువంటి సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తుందని శ్రమిస్తుందని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలను ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం చేయడానికి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలను, ఆయన పుట్టిన ప్రదేశం, మరణించిన ప్రదేశం, ఆయన ఢిల్లీలో నివసించినటువంటి గృహం కానీ, బొంబాయిలో నివసించినటువంటి రాజగృహ గృహం కానీ, అదేవిధంగా లండన్లో చదువుకున్నటువంటి గృహం కానీ, వీటన్నిటిని కూడా మ్యూజియంగా మార్చి భావితరాల వాళ్లకు ఆయన ఆశయాల్ని ఆదర్శాల్ని ప్రచారం చేసి సమసమాజ నిర్మాణం వైపు ముందుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ 250 కోట్ల రూపాయలతోటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు మీద ఇండియా డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి ఢిల్లీ నడిగొట్టలో నిర్మించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీది. అంత్యోదయ సిద్ధాంతం ఆధారం చేసుకుని అట్టడుగు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపుతూ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దశరథ్